విష్ణువర్ధన మహారాజుల వారికి జై 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 చక్రవర్తుల వారికి స్వాగతం సుస్వాగతం మహామండలేశ్వర కుశలమా తమ దైవాలన అంతా కుశలమే విచ్చేయండి సర్వభౌమ తమరి దిగ్విజయ విశేషములను తెలిపిన విని ఆనందిస్తాము అవశ్యము చతురంగ బలాలతో తరలివెళ్ళి దక్షిణ దిశ రాజ్యములు నాలుగింటిని పశ్చిమ దిశ రాజ్యములు ఐదింటిని జయించి ఆ రాజులను మా పాదాక్రాంతులను చేసుకుంటిమి అపార ధన కనక వస్తు వాహనములను మా రాజధాని అయిన పద్మశయనపురమునకు పంపించితిమి ఆహా మీ రాజ్యము సుభిక్షమై సకల సంపదలతో తులతూగుచున్నదని వేగుల ద్వారా తెలుసుకొని తిలకించుటకు విచ్చేసితిమి మీ రాక మాకు ఆనందదాయకము మీ విడిదికై మా భవన ఉపరితల మందిరములను సిద్ధము చేయించితిని తమరు విచ్చేసి మా అతిథి సత్కారములు స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయ ప్రార్థన మీ వినయ విధేయతలు మమ్ములను ముగ్ధులను చేసినవి మీ ప్రార్థన మన్నిస్తున్నాం ధన్యుడను అగుపట్టలేదేటి మావా బట్టలు ఉతుకుతున్నా నువ్వేటి ఇలాగొచ్చావు చేపల కొరన్నని చెప్పానయ్యలా ఏడిసేసా ఆ నువ్వు సంపాదించి పెడుతున్నావని చేపల కూర పప్పు దప్పడం అన్నీ వండి పెడతా నేను సంపాదించి పెడతంటేనే తాగి తందనాలు ఆడుతున్నావు నాకే ఎదురు సమాధానం చూడమ్మా తాగడానికి రోకలి లేదని కొడుతున్నాడమ్మా నువ్వు కూడా తిరగబడి నాలుగు కొట్టు తప్పమ్మా మొగుడంటే దేవుడితో సమానం ఆడెలాంటాడైనా మొగుడు మొగుడే దేవుడమ్మా చూసావా నీ భార్యకు నీ మీద ఎంత ప్రేమో నువ్వెంత కొడుతున్నా భరిస్తోంది అదే ఆడదాని ఓర్పు ఆ ఓర్పు నశించి నీ పెళ్ళం నీ మీదకు తిరగబడితే ఏం జరుగుతుందో చూస్తావా చూడు అది జరుగుతుంది బూతొచ్చిందమ్మా ఇంకెప్పుడు నా పెళ్ళానికి కొట్టనమ్మా అసలు ఏ కట్టము రానివనమ్మా నా బంగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటానమ్మా ఇంకెప్పుడు అలాగే ఉండండి అహో ఎవరి సుందరాంగి నవయవ్వనపు పొంగుతో నయన మనోహరముగా దర్శనమిచ్చినది దివి నుండి భూమికి దిగివచ్చిన అప్సరస కాదు కదా అయినచో రంభయ్య ఊర్వశీయ మేనకయ లేక తిలోత్తమయ ఎవరి జవ్వని నాగలక్ష్మి అమ్మా వీళ్ళందరినీ తీసుకుని నువ్వెళ్ళు అలాగేనమ్మా రండి వెళ్ళండి మా భవనంలో ఎవరితనో అందమైన మీనముల వంటి కనులు దొండపండు వంటి పెదవులు హృదయానికి హత్తుకొనిన వారి హృదయమునే కొల్లగొట్టు కలశములు నడచిన లయబద్ధముగా కదిలేడి జగనములు ఒక్క మాటలో చెప్పవలనంటే ఈ సుందరాంగి అందచందములు నిమీష మాత్రమున మా మనసును చూరగొన్నవి క్షణమాలస్యము చేసిన ఈ కన్యకామణి అంతర్ధానమగునేమో వేగిరమే వెడలి ఈ మెరుపు తీగను కలిసెదా ఓ జవ్వని ఎవరు నీవు భీతహరిణేక్షి ఆకాశము నుంచి నేలకు దిగిన మెరుపు తీగవలెనున్నావు నీవెవరు
నీ నామధేయమేమి? నీ జననీ జనకులెవ్వరు? ఓ, మా వివరములు కావలెనా? అయిన వినుము. మేము సువిశాలమై సస్యశ్యామలమై వెలుగొందుచున్న వెంగీ సామ్రాజ్య చక్రవర్తులం, విష్ణువర్ధన నామధేయులం, చతుశ్చేష్టి కళా ప్రపూర్ణులం, శత్రుభయంకర బిరుదాంకితులం. మా గురించి తెలిపితివి, నీ వివరములు తెలుపకనే పోవుచుంటివి. ధిక్కారమా, మా మనసుకు నచ్చితివి కనుక నీతో ముచ్చటలాడుటకు నీ ముందుకు రాలేదు. నిన్ను మా పట్టపురాణిగా చేసుకుని నీ అందచందములను మాకు విందు చేసుకునదలిచితివి. ఆగండి మహారాజా. పానకములో పుడకవలే అడ్డువచ్చితివి. ఆమె ఎవరో తెలుసా? మహామండలేశ్వరుడు కుసుమశ్రేష్ఠ కుమార్తె వాసవి, పరమేశ్వరి వరప్రసాదిని. అయినా ఏమి, ఆమె సుందరాంగి కాదా? మేమామెను ప్రేమించరాదా? వయస్సు, తారతమ్యాలు. మనసుకు నచ్చిన మగువను మనువాడి మా దానిని చేసుకొనుట మా నైజం. ఇక వయసందువా? ఆరు పదులు దాటినను మేము సారవంతులమే, 100 ఏళ్ల వరకు గ్రంథసాంగులమే. అలా అనకండి మహారాజా. ఒక సామంత రాజు కుమార్తెను. సామంతు కాని శ్రీమంతు కాని, ఇది మా సామ్రాజ్యము. మా సామ్రాజ్యంలో సమస్తము మా అధీనము. దేనినైనను పొందు హక్కు చక్రవర్తినైన మాకుంది. మాకు వాసవి కావాలి. నీవామెను మా మహారాణిగా చెయ్యాలి. పెనుగొండ మంత్రికి విషయము చెప్పి వేగిరమే ఒప్పించి మా వివాహము వాసవితో జరిపించాలి. మహారాజా, కుసుమశ్రేష్ఠి అంగీకరించనుచో? యుద్ధభేరి మ్రోగించి వాని తల తీయించైనా వాసవిని దక్కించుకుంటాను. మహారాజా, మరొక్కసారి. మాకు ఎదురు లేదు, మా మాటకు తిరుగులేదు. మేము తక్షణమే రాజధానికి బయలుదేరుచున్నాం. మేము చెప్పిన పని చెయ్యని ఎడల మీ తల తీయిస్తాం. అంతవరకు మీరిక్కడే ఉండి పనులు చక్కబెట్టండి. చెడుకాలం దాపరించిన వాళ్ళు సేవురాశుల మాటలు వినరు, కనరు, మూర్ఖనరు. భగవతేచ్ఛ. రండి రండి, విచ్చేయండి. ఏమిటి విషయం? ఈ పాపిష్యునోడితో ఆ విషయం ఎలా చెప్పాలని నేనెంతో కుమిలిపోతున్నాను. కానీ తప్పనిసరి పరిస్థితి, అందుకే మీతో చెప్పాలని ఇలా వచ్చాను. అంత ముఖ్యమైన విషయమా? ఆ మాట విని నా గుండె పగిలిపోయింది. మీరు వింటే మీ గుండె కూడా పగిలిపోతుంది. మహామాచ్య, విష్ణువర్ధన చక్రవర్తి కృష్ణశ్రేష్ఠ కుమార్తె వాసవని చూశాడు, మోహించాడు. ఆమెను తనకిచ్చి వివాహం జరిపించేలా, కుసుమశ్రేష్ఠుని ఒప్పించేలా మీకు చెప్పమన్నాడు. పాపం క్షమించుగాక, ఇది అసంభవం. వాసవితో వివాహం జరిపించకపోతే నా తర తీసేస్తాన్నాడు. కామాంధకారంలో చక్రవర్తికి కన్ను మిన్ను తెలియడం లేదు. తన నిర్ణయాన్ని కుసుమశ్రేష్ఠి వ్యతిరేకిస్తే అతని తల కొట్టైనా వాసవిని దక్కించుకుంటానంటున్నాడు. శివశివ, ఇంత నీచానికి ఒడిగట్టాడా చక్రవర్తి? అమ్మవారి వరప్రసాదినైన వాసవిని తప్పుగా తలచినప్పుడే ఆ చక్రవర్తి తల 1000 ముక్కలు కావలసింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. చెడుకాలం దాపరించే చక్రవర్తి ఇంత విపరీతమైన కోరిక కోరాడు. విషయం మీకు తెలిపాను. ఆలోచించి మీ నిర్ణయం చెబితే చక్రవర్తికి నివేదిస్తాను. వస్తాను. మంచిది మహామంత్రి. నమస్కారం. యావండే, ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు కదండి. వదినా, ఇక వీళ్ళని ఇలా వదిలేస్తే లాభం లేదు. కాబట్టి బావగారు, వీళ్ళ వివాహం వెంటనే జరిపించాలి. ఆహా, నా వివాహం జరగడానికి వీల్లేదు. ముందు అక్కయ్య వివాహం జరగాలి. ఇప్పుడు నా వివాహానికి ఏం తొందర? ముందు తమ్ముడు పెళ్లి జరిపించండి. అమ్మ వాసువి, నువ్వు పెద్దదానివి, అందులోనూ ఆడపిల్లవి. నీకన్నా ముందు విరూపాక్షుడికి పెళ్లి చేస్తే అందరూ తప్పు పడతారమ్మా. నేను వివాహం చేసుకోదలుచుకోలేదు. వందనం గురుదేవ. ఆయుష్మాన్ భవ. కూర్చోండి. గురువర్య, ఈ వివాహము సంసారం లాంటి భవబంధాల మీద నాకు ఆసక్తి లేదు. నా మనసు తనువు ఆ పరమేశ్వరుడికే అంకితం. కాని పిల్లల కన్న తల్లిదండ్రులు పిల్లల పెళ్లి ముచ్చట చూడాలని మాకు ఉంటుంది కదమ్మా. ఆ ముచ్చట తీరడానికి తీర్చడానికి తమ్ముడు విరూపాక్షుడున్నాడు. కుసుమశ్రేష్ఠి, వాసవి సర్వజ్ఞురాలు, కారణజన్మురాలు. ఆమె కోరికను మన్నించడం తండ్రిగా అనే ధర్మం. గురుదేవ, తమరు కూడా కొన్నింటికి
ఆ కాలమే సరియైన సమాధానం కూడా చెబుతుంది. మీ ఆజ్ఞ. అమ్మా, శివాభిషేకానికి సమయం ఆసన్నమైనది. వస్తాను గురుదేవా, వెళ్ళొస్తాను. సెలవు. శుభం.